ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో స్థానిక టీడీపీ నేతలు గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభను ఉద్దేశించి అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు వేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ప్రభుత్వం పంటలను ఆర్బీకే ద్వారా కొంటానని ఇప్పటివరకు కొనక రైతులను నట్టేట ముంచిందన్నారు. అలాగే గ్రామాలలో ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యంగా ఉందని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధించాయని అన్నారు. తిరిగి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకుని ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వచ్చే ఎన్నికల్లో సీఎంగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంబం బెస్తవారిపేట టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఒక్కసారి మనం రైతుల గురించి ఆలోచన చేద్దాం. అధికారంలోకి వస్తే రైతుకు అన్ని విధాలుగా మేలు చేస్తాననేటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తాను, రైతుకు పెట్టుబడి సహాయ నిధి 3000 కోట్ల నుంచి నేను డబ్బులు పెడతాను, అన్ని రకాలుగా రైతుకు మేలు చేస్తానని చెప్పినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి ఈరోజు కేవలం 7500 రూపాయల డబ్బును అందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6000 రూపాయలను కూడా తనే అందిస్తున్నట్టు 13800 నేను ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు రైతుకి ఎక్కడైనా కానీ పంట నష్ట పరిహారం అందుతుందా అని అడుగుతా ఉన్నాను రైతు సోదరులని. క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నాను నేను. రెండవ వైపు గిట్టుబాటు ధరలు ఊసికైనా మచ్చుకైనా కనపడతా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆలోచన చేద్దాం. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము రైతు సంక్షేమ ప్రభుత్వం, మహిళా సంక్షేమ ప్రభుత్వం, పేద బడుగు బలహీన వర్గాలందరికీ మేము పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల యొక్క సంక్షేమాన్ని ఏమాత్రమైనా పట్టించుకున్నాడా? రెండవ వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో ఒక తట్ట మట్టైనా వేశారా? అభివృద్ధి మచ్చుకైనా కనపడతా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.